నెల్లూరు జిల్లా కావలిపట్టణంలోని బృందావన్ కాలనీలో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. అరుణోదయ క్లాత్ మార్కెట్లో వస్త్ర వ్యాపారి చక్కా సురేష్ నివాసంలో కుటుంబ సభ్యులు ఒక బెడ్రూంలో నిద్రిస్తుండగా మరో బెడ్రూంలో దొంగలు చొరబడ్డారు. బీరువా తలుపులు తొలగించి అందులో నుంచి భారీగా బంగారం ఆభరించినట్లు బాధితుడు వాపోయాడు. చోరీ జరిగిన బంగారం విలువ సుమారు 1.25 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. అదేవిధంగా 1.50 లక్షలు నగదు చోరీ చేశారు. విషయం తెలుసుకున్న కావలి 1వ పట్టణ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐలు చోరీ జరిగిన ఇంటికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. క్లూస్ టీంలను రప్పించి వేలి ముద్రల సేకరణకు చర్యలు చేపడుతున్నారు. డాగ్ స్క్వాడ్ ను కూడా రప్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కావలిలో మునిపెన్నడూ ఇలాంటి చోరీ జరగలేదని పట్టణవాసులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంటే సుమారు ఎస్టిమేషన్ సుమారు కూడా మన తల్లిదండ్రులు ఇచ్చినవన్నీ మన కాడ ఏం అసలు మనం లెక్కలోకి కాదు కదా. అవన్నీ అవన్నీ కంప్లీట్ వాష్ ఏదో 1 కోటి రూపాయల దాకా విలువ చేసి కూలిపోయింది అంటున్నారు. తెచ్చే ఉండొచ్చా? అంటే ఎవరు లేరు అన్నప్పుడు మేము పడుకోము పండుకున్నాం. ఓ రూమ్లో పండుకున్నాం, ఓ రూమ్లో దొంగ.